हेलो आल वेलकम बैक टू यशस्वी वंशिका कुकिंग एंड टिप चैनल। मन प्रतिरोज किचन लो चेसुकुने पनुलु सुलुवुगा एला चेसुकोवाली इदि अनवसरम अने पड़ेसे वस्तुनि एला तिरिगि उपयोगिंचुकोवालनि सूपर्ब यूजफुल टिप्स अयिते वच्चेसानंडि। स्किप चेयकुंडा चूडडानिकैते ट्राई चेयंडि, मीकु यूजफुल अनिपिस्ते मात्रं मी फ्रेंड्स अंड फ्यामिलीकि शेर चेयंडि अंड लैक् अयिते इव्वडं असलु मर्चिपोकंडि। एदि बागा नच्चिंदि अनेदि कूडा ना कमेंट बाक्स लो कमेंट चेयंडि। ఫస్ట్ టిప్ నైతే చూసేద్దాం। ఇడ్లీ పిండి మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీలో నార్మల్గా ఆయిల్ వేస్తూ ఉంటాం కదండి, గిన్నెలో ఆయిల్ కానివ్వండి లేదంటే నెయ్యి కానీ ఇడ్లీ ప్లేటుకు రాస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి ఈ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఇడ్లీ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి। ఇడ్లీ పిండిలో వేసేసే నూనె కానివ్వండి లేదంటే నెయ్యి కానివ్వండి, ఆ తర్వాత ఇడ్లీ వేసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి, ఎట్ ద సేమ్ టైం చాలా టేస్ట్కి కూడా ఉంటాయి। ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది। ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను। నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ మనం క్యాప్ వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని క్యాప్స్ అనేది మీరు ఎప్పుడన్నా యూజ్ చేసి చూసారా, అది పట్టుకున్నా కానీ క్యాప్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదండి। అయితే ఈ క్యాప్స్ తోటి ఈరోజు టిప్ ఏంటనే చూద్దాము। అది లైన్ డేట్స్ బాక్స్ అండి, దాన్ని కూడా రీయూజ్ చేసుకుందాం మనం। దీని లోపల నేను గ్లూ పెట్టి అంటించేసుకోండి, మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది। దాని లోపల ఇలా క్యాప్స్ పెట్టేసిన తర్వాత యూజ్ అంటారు రబ్బర్ ప్యాంట్స్ కానివ్వండి, నేను అక్కడ పెద్ద దానిలోనే పెద్ద పిన్నీసులు వేసేసాను సేఫ్టీ పిన్స్, చిన్న దానిలో చిన్న సేఫ్టీ పిన్స్ వేసుకున్నాను లేదంటే ఇలాంటి చిన్న చిన్న క్లిప్పులు కూడా। ఇది మనం డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుని వెళ్ళి పెట్టామే అనుకోండి, మనకి హడావిడిగా ఉన్నప్పుడు ఈజీగా అయితే కనిపిస్తుంది। అక్కడ నాకు ప్లేస్ 3 ఉన్నాయి కాబట్టి నేను 3 పెట్టాను, అదే మీరు 3 కాకుండా ఇంకా వేరే క్యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఈజీగా అయితే వేరే దగ్గర కూడా అంటించుకోవచ్చు, అక్కడ ఎంత ప్లేస్ ఉంటే మనం అన్ని క్యాప్స్ అయితే అంటించుకోవచ్చు। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం వచ్చేస్తుంది కదండి, నార్మల్గా అయినా సరే అన్ని అప్పడాలు మెయిన్గా అండి, గోల్డ్ ఫింగర్స్ అంటే కూడా అన్నింట్లోని ఫ్రైస్ ఐటమ్స్లోకి అప్పడాలు త్వరగా మెత్తబడిపోతూ ఉంటాయి। ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే మెత్తబడిపోవదండి, లేదు ఫ్రిడ్జ్లో అంత ప్లేస్ లేదు ఇవి సపరేట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి। ఒక టిష్యూ ఒక బాక్స్ పెట్టి తీసుకొని టిష్యూ పేపర్ వేసేసి ఆ తర్వాత అప్పడాలు కానివ్వండి లేదంటే ఇలాంటి బ్యాట్స్ కానీ గోల్డ్ ఫింగర్స్ కానీ ఏవైనా సరే ఇలా వేసేసుకుని ఆ తర్వాత దానిపైన టిష్యూ పేపర్ పెట్టేసుకున్నారే అనుకోండి, ఎంత వర్షాకాలం అయినా కానివ్వండి అప్పడాలు అనేవి మెత్త పడనే పడవు। ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి ఇదే కాదు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు ఈ పీచు ఉంటుంది కదా, ఈ పీచును పడేయకుండా గిన్నెలకి అయితే వాడుకోవచ్చండి, దాని ద్వారా వచ్చిన పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని చెట్టు పాదులు కనుక వేసామంటే దానికి మంచి మాయిశ్చరైజర్ కూడా ఉంటుందండి। ఐ హోప్ ఇలా ఈ టిప్స్ అన్ని నచ్చినాయి అని అనుకుంటున్నాను, నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆయిల్ ఎప్పుడైనా కట్ చేసినప్పుడు ఇలా బాటిల్లో పడి ఒక్క చుక్క కూడా వదలకుండా మనం అలాగే పట్టుకుంటూ ఉంటాం కదా, రెగ్యులర్గా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ చేసే పనేనండి ఇది, దీన్ని కూడా మనం అలాగే కంటిన్యూస్గా చేయి నొప్పి వచ్చేటట్లు పట్టుకోకుండా సింపుల్ ప్రతి ఒక్క డ్రాపు కూడా కింద బాటిల్లో పడేటట్లు చేయాలంటే ఈ చిన్న సింపుల్ చిట్కా అయితే యూజ్ చేయండి। బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్కి డబల్ టేప్ ఉంటుంది కదా, డబల్ టేప్ అయితే అంటించేసండి, తర్వాత మన గోడకి ఈ క్లిప్ కనుక పెట్టేసామనుకోండి మనకు వీలుగా ఎక్కడుంటే అక్కడ వీలుగా పెట్టేసేసి ఇలా బాటిల్లో ఆయిల్ పడేటట్లుగా పెట్టేశారనుకోండి 5 నిమిషాలు ఏమనండి 10 నిమిషాలు మన చెయ్యి అనేది నొప్పి లేకుండా ఉంటుంది, ప్రతి ఒక్క చుక్క కూడా ఆయిల్ బాటిల్ అయితే పడిపోతుంది। ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను। నెక్స్ట్ టిప్ వచ్చేసి ముఖ్యంగా ఇలాంటి వైట్ షర్ట్స్ కాలర్కు ఊరికే మురికైపోతూ ఉంటాయి కదా, ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంకా మురికి కనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి। ఎక్కువ చెమట పడుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ మురికి పడుతూ ఉంటుంది ఆ టైంలో ఇలాంటి వైట్ టేప్ ఉంటుంది కదా, వైట్ పేపర్ టేప్ ఉంటుంది కదా, ఈ పేపర్ టేప్ని అయితే వేసేసేయండి, మరి రెగ్యులర్గా అంటే అది మీ ఇష్టం అండి, రెగ్యులర్గా ఒత్తుక్కోలేము బాగా ఎక్కువ మురికి పట్టింది లేదంటే ఎక్కువ చెమట పడుతుంది ఎక్కువ మురికి పడుతుంది అన్నప్పుడు ఈ వైట్ ప్లాస్టర్ అయితే వేసేసారనుకోండి ఎక్కువ మురికి అయితే పట్టదండి, అండ్ మనం తీసుకొని ఈజీగా కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకు కావాల్సినప్పుడు ఊతుకోవచ్చు, ఎక్కువ మురికి పట్టకుండా కూడా। ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి, మీకు నచ్చుతున్నాయి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి, మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కాయిల్స్ ఉంటాయి కదండి మనం ఆల్అవుట్స్, అలా ఆల్అవుట్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఎలా రియూజ్ చేసుకుందాం చూద్దామండి, ఏది అనవసరం అనేది ఉండనే ఉందండి, దాంతో ఏదో ఒకటి అయితే మనకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటూనే ఉంటుందండి, దాంతో ఈరోజు కూడా దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి।
దాన్ని తీసేసిన తర్వాత బ్లాక్ స్టిక్ ఉంటుంది తీసేసిన తర్వాత దాని బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నానండి. దానిలో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నాను. దానిలో హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఏది బాగా నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం పక్కనే మనం బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టిన వెనక మీకైతే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. దానిలో షాంపూ ఉంటుంది కదండి, షాంపూని కూడా కొంచెం వేసేసేయండి. తర్వాత నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం పోసేసేయండి, ఎందుకంటే మనం వెనిగరు అలానే బేకింగ్ సోడా షాంపూ హార్పిక్ వేసాం కాబట్టి ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి పైకి పొంగుతూ ఉంటుందండి. అలా పొంగకుండా ఉండాలి అని అంటే ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండి ఒక్కసారి షేక్ చేశారంటే మొత్తం ఆ బేకింగ్ సోడా వెనిగర్ అనేది బాగా కలిసిపోతుంది కాబట్టి ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అయితే వాటర్ పోసేసింది. అండ్ ఇంకో ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని దేనికి యూజ్ చేద్దాము చూపిస్తున్నాను పదండి. మన బాత్రూమ్ లోపల ఎక్కువ చుట్టాలు వచ్చినా కానివ్వండి, లేదంటే పిల్లలు ఎక్కువ ఉన్నా కానివ్వండి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. మనం ఎంత రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నా కానివ్వండి, చుట్టాలు ఎక్కువ ఉన్నా లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి ఇలాంటి గుడ్ స్మెల్ రావాలి అని అంటే ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని మనం ముందుగానే కలిపేసుకున్నాను కదా ఆల్అవుట్, దీన్ని వాటర్ ట్యాంక్ ఇలా ఫ్లష్ ట్యాంక్లో వేసేసారంటే మాత్రం మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి పిల్లలు కానివ్వండి పెద్దలు కానీ ఎవరైనా సరే ఫ్లష్ చేసిన ప్రతిసారి మంచి స్మెల్ అవుతే వస్తుంది. అలానే ఎక్కువ ఫంగస్ అనేది ఎందుకంటే బేకింగ్ సోడా వేసాం, వెనిగర్ వేసాం, షాంపూ వేసాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఈ టిప్ ట్రై చేయండి. ఎక్కువ చుట్టాలు ఉన్నారు, ఎంత మనం లిక్విడ్ వాడుతున్నా కానివ్వండి, ఇలాంటిది అప్పుడప్పుడు ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, వర్క్ అయితే అవుతుంది. ఫ్లష్ చేసిన కానీ రివర్స్ ఉంటుంది కాబట్టి ఫ్లష్ చేసిన ప్రతిసారి మాకు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఐ హోప్ ఇది అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ కలర్ వైట్ కింద వైట్ షూస్ ఉంటాయి కదా, కింద వైట్ కలర్లో ఉంటాయి కదా, వీటిని అయితే రెగ్యులర్గా మనం వాష్ చేయలేం కదండి, అవి అలానే వదిలేసామంటే కానీ చూడడానికి కొంచెం చండాలంగా అనిపిస్తుంటాయి, ఎందుకంటే అది బ్లాక్ బ్లాక్గా ఉంటుంది, మురికి పట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎప్పుడన్నా రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తూ ఉండండి. రెగ్యులర్గా కొంచెం ఎక్కువ మురికి అయిందంటే మనం వాష్ చేసుకోవాల్సి తప్పదే కానివ్వండి, ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా మురికి అంటలేదు, ఆ కలర్ వరకే ఆ వైట్ ఉన్న కలర్ వరకే కొంచెం ఎక్కువ మురికి అంటింది అనుకోండి, వైప్ ఉంటుంది కదండి, వైప్ వైట్ టిష్యూ పేపర్ కాకుండా వైప్ ఉంటుంది కదా, వెట్ వైప్స్ పిల్లలకి వాడుతూ ఉంటుందా, వెట్ వైప్ని ఒకటి అయితే తీసుకొని ఎక్కడైతే మనకు మురికిగా అనిపిస్తుందో ఆ మురికి దగ్గర క్లీన్ చేశారంటే మాత్రం ఎక్కువ అనేది మురికి లేకుండా ఉంటుంది. రెగ్యులర్గా క్లీన్ చే మనం ఒక 1 వీక్ ఒకసారి వాష్ చేసినా కానీ ఇలాగ వైప్ తోటి 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేసామనుకోండి నీట్గా అయితే కనిపిస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకోండి, మీ వీడియో పెట్టిన మీకైతే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందు, మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ ఏదో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.